టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైన దాడి కేసులో మంగళగిరి డీఎస్పీ కార్యాలయం ఎదుట హాజరు కావాలని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. చంద్రబాబు నివాసం పైన దాడి చేసేందుకు ఎందుకు వెళ్లారు, దాడి చేయడానికి కారణాలు ఏంటని ప్రశ్నించనున్నారు. జోగి రమేష్ తో పాటు ఎవరెవరు ఉన్నారు, దాడికి ఎవరు ప్రేరేపించారు అనే అంశాలపై విచారణ జరగనుంది. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో జోగి రమేష్ తనయుడు రాజీవ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. భూములు అమ్మేందుకు కొనేందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి జోగి రమేష్ కు నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది పోలీసులు. మరి దీనికి సంబంధించి జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారా, ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమల రావు, పోలీసుల నోటీసులపైన జోగి రమేష్ స్పందన ఏంటి? సంధ్య, ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కి మంగళగిరి డిఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లడం జరిగింది. అయితే నిన్న మొన్న రమ్మని చెప్పేసి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. నిన్న వస్తానని చెప్పేసి జోగి రమేష్ డిఎస్పీ కార్యాలయానికి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే నిన్న జోగి రమేష్ తనయుడు ఎవరైతే ఉన్నారో రాజీవ్ని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో అరెస్ట్ చేయడంతో మా అబ్బాయి అరెస్ట్ చేశారు. ఈ కేసు సంబంధించి నేను కోర్టులో ఉండవలసిన అవసరం ఉంది, సో దీన్ని బట్టి నేను ఈ రోజు రాలేను అని చెప్పేసి నిన్న మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చాడు. ఈ రోజు హాజరవుతానని చెప్పేసి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జోగి రమేష్ ని ప్రశ్నించేందుకు కొన్ని ప్రశ్నలు అయితే మంగళగిరి డిఎస్పీ కార్యాలయం సిద్ధం చేసినట్టు మాకు వచ్చిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ అసలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసేందుకు నువ్వు అక్కడికి వెంతకి వెళ్లాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో ప్రశ్నించేందుకు కూడా పోలీసులు సిద్దమవుతున్నారు. అదేవిధంగా మీరు వెళ్ళటానికి మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా, ఈ ప్రేరేపించిన వ్యక్తి ఎవరు అనే దానికి కూడా అడుగుతానికి కూడా పోలీసులు అయితే సందిగ్ధం అవుతున్నారు. మరో విధంగా చెప్పుకుంటే అతను ఏదైతే కారులో ఉన్నాడో ఆ కార్లు సంబంధించి సీసీ ఫుటేజ్, ఆ డ్రైవర్ సీసీ ఫుటేజ్ తో పాటు అతను ఆ రోజు వెళ్లి దాడి చేసినటువంటి పూర్తి సమాచారాన్ని పోలీసుల వద్ద ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. అయితే జోగి రమేష్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకు సమాధానం ఎట్లా ఇస్తారో, దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారా లేదనే కోణంలో అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జోగి రమేష్ ఇట్టి పరిస్థితుల్లో మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి వచ్చి ఈ నోటీసులకు సంబంధించి సమాచారం, తన అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇవ్వాలంటూ డిఎస్పీ కార్యాలయం అయితే అధికారులు అయితే జోగి రమేష్ నోటీసులకి సంబంధించి రెస్పాండ్ అయ్యారు, తనకు టైం కావాలని కోరుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలా రియాక్ట్ కాబోతూ ఉన్నారు, టైం ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే నిన్న మొన్న తన కొన్ని అత్యవసర పనుల వల్ల రావట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న తన తనయుడు ఎవరైతే ఉన్నారో రాజీవ్ సంబంధించి అరెస్ట్ చేశారు, అతన్ని కోర్టులో హాజరుపరుస్తున్నారు, దీనికి సంబంధించి నేను దగ్గర ఉండాలని చెప్పేసి కొంత సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలంటూ జోగి రమేష్ కి మంగళగిరి డిఎస్పీ కార్యాలయం నుంచి అయితే సమాచారం పంపడం జరిగింది. అయితే ఈ సంబంధించి పూర్తిగా అతన్ని విచారించడం కూడా మంగళగిరి డిఎస్పీ కార్యాలయంలో అన్ని ప్రశ్నలకు సంబంధించి సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఇప్పటికే జోగి రమేష్ తనయుడు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ తనయుడితో పాటు అతను ఎవరితో సర్వేర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు టీడీపీ నాయకులు ఒకటే తన వాదనలు అయితే వినిపిస్తున్నారు, జోగి రమేష్ తనయుడిని అరెస్ట్ చేయడంతో పాటు అతనికి సహకరించిన వాళ్ళు ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు విక్రయించారు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్ సంబంధించి కానీ ఇతరత్ర సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ వాళ్ళు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏసీపీ అధికారులు అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని స్వీకరిస్తూ అదేవిధంగా వీళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఈ భూములు కొనుగోలు చేసింది ఎవరైతే ఉన్నారో వైసీపీ మాజీ వైసీపీ 42వ డివిజన్ కార్పొరేటర్ పైడిపాటి చైతన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి అరెస్ట్ చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే ఏదైతే ఉందో దీనికి సంబంధించి టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసము దేవినేని అవినాష్, నందిగామ సురేష్, లేళ్ల అప్పరెడ్డి, తలసిరి రఘురామ్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దీనిపైన కూడా హైకోర్టులో అయితే విచారణ జరగనుంది. సంధ్య, రైట్, తిరుమల రావు.